సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ధార్మిక ఉత్సవ సమితి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గడ ముత్యంరెడ్డి, ఎంఆర్ఓ వాణి, జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికమ్మ లతా రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, ఈ జిల్లా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ కైలాసాన్ని దర్శించుకునేటువంటి అదృష్టాన్ని కల్పించారు మీరందరూ. కానీ మీరు ప్రజలందరి కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఘనత సిద్ధిపేట ఆర్థిక శివరాత్రి. మరి ఈ సంవత్సరం కూడా శివరాత్రి వస్తుంది, కానీ ఇంకో దిగు కరోనా ఉంది. మరి ఎట్లా చేద్దాము అనే విషయంలో కూడా చర్చ చేస్తా ఉంది. మరి ఆ స్థాయిలో మనం చేయలేము. కరోనా ఉంది కనుక ప్రజలు ఎవరి దగ్గర జమ చేసే అవకాశం లేదు. బట్ ఎంతో కొంత ఏదో ఒక రీతిలో అయితే ఒక కార్యక్రమం అయితే చేయాలి, చేస్తానని కూడా ప్రజలందరూ కూడా మనం చూస్తున్నారు. సో అట్లాంటి ఏదైనా ఆలోచన రూపకల్పన చేసినట్టయితే దానికి కూడా అవకాశం దొరుకుతుంది. కానీ భూమి నుండి దివికి తెచ్చినట్టుగా మరి ఆ కైలాసాన్ని సిద్ధిపేటకు తెచ్చే అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ధైర్యంగా మీరందరూ కూడా ముందుండి మన ధార్మిక సేవా సమితి తరఫున చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి సిద్ధిపేట పట్టణ ప్రజలే కాదు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా మరి దర్శించుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఘనత మీ అందరికీ.